నేను సతీష్, పవన్ని నీ ఫ్రెండ్ని సతీష్. నీ చేతుల్లో దారుణంగా చంపబడ్డా పవన్ని సతీష్. చిన్నప్పటి నుండి ఇద్దరం కలిసిమెలిసి పెరిగాం కదా ఫ్రెండ్. అలాంటి నన్ను ఎలా చంపబుద్ధయింది? ఫ్రెండ్ అనే పేరుకి చెరగని మచ్చ తెచ్చావు నువ్వు. అలాంటి నువ్వు బ్రతకకూడదురా, బ్రతకకూడదు. ఇది అమ్మవారి రక్ష. దీని దాటి నీలాంటి ప్రేతాత్మలు లోపలికి రాలేవు. ఈ ఒక్క రాత్రి గడిస్తే నీ ఆయువు అనంత వాయువుల్లో కలిసిపోతుందని భైరవ నాతో చెప్పాడు. కాబట్టి నువ్వు నన్నేం చేయలేవు. వెళ్ళిరా మై డియర్ ఫ్రెండ్, హ్యాపీ జర్నీ. మనసే మనిషికి శాపమా, స్నేహం దానికి రూపమా? ఇది గమ్యం తెలియని గమనమా? విధి వంచన చేసిన గాయమా? మనసుండడమే నేరమా? నన్ను మరిచావులే దైవమా? పవన్, ఈ డబ్బులు తీసుకొని చాక్లెట్స్ కొనుక్కో. సరే డాడీ. మా నాయనే చల్లగా ఉండు బాబు. అంకుల్, ఈరోజు నా బర్త్డే, షూట్ తీసుకోండి. చూసావారా, పవన్ నీకన్నా చిన్నోడైనా ఎంత చక్కగా మాట్లాడుతుండో. నువ్వు ఉన్నావు, స్వీట్స్ పంచరార అంటే అన్ని నువ్వే తింటావు. ఎదవన్నారా ఎదవా?
చిన్నప్పటి నుండి నన్ను ఎన్నో అవమానాలకు గురి చేస్తున్న నిన్ను వదిలిపెట్టన్రా పవన్. ఈ సతీష్ అంటే ఏంటో నీకు చూపిస్తా. అందుకేగా నీ మీద ఎంత ద్వేషమున్నా దాన్ని బయటకు చూపించకుండా నీతో స్నేహంగా ఉంటున్నాను. చూస్తా, త్వరలోనే నీ అంతు చూస్తా. శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమవో. భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమవో. శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమవో. భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమవో. తేజాయ దివ్యతేజాయ విశ్వభోజాయ నమవో. తేజాయ దివ్యతేజాయ విశ్వభోజాయ నమవో. యోగాయ యోగి శ్రేష్టాయ యోగదాయకాయ నమవో. యోగాయ యోగి శ్రేష్టాయ యోగదాయకాయ నమవో. శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమవో. భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమవో. గుళ్ళో పాట చాలా బాగా పాడావు పవన్. థ్యాంక్ యూ మోహన్. నిన్న మొన్న కనిపించలేదు, ఊర్లో లేనట్టున్నావు. ఎటెల్లా వింతకి, అసలే కోవిడ్ కేసులు చాలా పెరుగుతున్నాయి. మా దూరపు చుట్టాలది పెళ్ళి ఉండే మోహన్, వెళ్ళొద్దు అనుకున్నాను కానీ వెళ్ళక తప్పలేదు. అమ్మ నాన్న కూడా వచ్చారు, వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. ఎలాగో అమ్మ నాన్న రావడానికి వారం రోజులు టైం పడుతుంది కాబట్టి ఈ వారం రోజులు క్వారంటైన్లో ఉందామనుకుంటున్నాను మోహన్. ఈ విషయం సతీష్తో కూడా చెప్పు. క్వారంటైన్లో ఉన్నావా పవన్? ఇలాంటి అవకాశం కోసమే ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాడు ఈ సతీష్. నిన్ను శాశ్వతంగా క్వారంటైన్లోకి పంపించడానికి నాకు ఇదే మంచి అవకాశం. పాయసం చాలా బాగుంది సతీష్, నువ్వు తిన్నావా? తిన్నాను పవన్. అయ్యయ్యో, కళ్ళు తిరుగుతున్నాయా పవన్? మత్తు మందు కలిపితే కళ్ళు తిరగయా పవన్? ఎందుకు? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు కలిగే అన్ని బాధలకు అన్ని అవమానాలకు నువ్వే కారణం గనుక. మా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫ్రెండ్స్, బయట వాళ్ళు, ఇంట్లో వాళ్ళు అందరూ పవన్ మంచోడు, సతీష్ చెడ్డోడు అంటే ప్రతి క్షణం నేను చస్తూ బ్రతికాను కనుక నువ్వు చావాలి. కరోనా వచ్చి పవన్ చనిపోయాడు.
పవన్ ఈ సృష్టిలోని జీవరాశుల జనన మరణాలకి వీధిరాధను తప్పించుట ఎవరి తరము కాదు. ఈ సృష్టిలోని ప్రతి ప్రాణి పుట్టక తప్పదు గిట్టక తప్పదు. ఆ చావు పుట్టుకలకు మధ్యన చేసే కర్మలకు ఫలితం అనుభవించక తప్పదు. ఆ విధంగా నీ ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. వెళ్ళు 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 వెళ్ళి ఆ నీచుని అంతం చేయి. మన చేతుకున్న అన్ని వేళ్లే సమానం లేనప్పుడు ఈ భూమిపైన ఉన్న మనమందరం సమానంగా ఎలా ఉంటాం? తల్లిదండ్రులకు, స్నేహితులకు, ఈ సమాజానికి నా యొక్క మనవి. వాడు అలా ఉన్నాడు, వీడు ఇలా ఉన్నాడు, ఇంకొకడు నీకన్నా బాగా చదువుతున్నాడు అనే ధోరణి మానండి. మరొకరితో పోల్చి మీ బిడ్డను మీరే తక్కువ చేసుకొని వారిని మానసిక క్షోభకు గురి చేయకండి. వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆ ప్రతిభకు పదును పెట్టి వారిని చైతన్యవంతులను చేయండి. మీరు చేసే ఈ పనిలోనే రేపటి యువత, మన దేశ భవిత దాగి ఉందని తెలుసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.